డాన్సులు చూసే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో కానీ మా వాళ్ళకి చేసే కొద్దీ ఊపు వస్తుంది. అదిరిపోయి కాన్సెప్ట్ తో మా కొరియోగ్రాఫర్లు సిద్ధంగా ఉన్నారు. అంతకు మించి అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో మా కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ఇప్పుడు వచ్చే నలుగురిని పిలిచే అంత లగ్జరీ నాకు లేదు, వాళ్ళని హ్యాండిల్ చేసే అంత లెవెల్ నాకు లేదు. వాళ్ళు వచ్చాక మీకే అర్థం అవుతుంది. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేరంతే. భయ్యా ఏంటిది? దేవదాస్. దేవదాస్ ఓకే, కుక్క ఏంటి పెద్ద అయింది? దాన్ని అడుగు, దాన్ని అడుగు. హలో, షాలు కప్పుకుంది నేను. కుక్కకి చలి వేసినప్పుడు షాలు కప్పరా ఏంటి చెప్పు. అసలు ఏంటి ఇదంతా? ఏంటి భయ్య, ఏమనుకుంటున్నావు? ఈ దేవదాస పారు కోసం పెగ్గుల మీద పెగ్గులు తవ్వుతున్నాడు, కానీ రష్మి ఎప్పుడన్నా నా కోసం ఒక పెగ్గన తాగిందా? ఏ మాట్లాడవే, మాట పడిపోయిందా? మాట్లాడు, కమాన్ టాక్ టాక్. ఆ దేవదాసు పారును మాత్రమే ముట్టుకున్నాడు. నువ్వు ఈ సెట్ లో ఉన్న ఏ అమ్మాయినైనా వదిలేవా? ఏ మాట్లాడు, టాక్, కమాన్, బోలేసే బోలేసే. సుధీర్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు అరవకు, నువ్వు అరిసిన పట్టించుకోను. ఏ అరిచే హేమంత్ కరవడు, అరిచే హేమంత్ కరవడు. నేను నీకు పెప్పంగళ్ళ కనిపిస్తున్నానా? నాకే కాదు, ఇక్కడ ఉన్న 8 కెమెరాల్లో అలా కనిపిస్తున్నావు. సరే ఓకే, అది నిజం, ఆడి సంగతి వదిలే. నన్ను చూడు, ఒకవైపు షారూఖ్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీన్నే ఉంటారు అంత చక్కటి వ్యాధి అంటారు భయ్యా. ఏంటి భయ్యా నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అంటే రష్మి అంటే నాకు ప్రేమ లేదు అనుకుంటున్నావా? ప్రూవ్ చేయనా రష్మి అంటే ప్రేమ ఉందని? అగ్గిపెట్టి పెట్టి కాల్చుకోనా? ప్లీజ్ నో. తెలుసు నేనంటే నీకు ప్రేమ అని నాకు తెలుసు. అంత సీన్ లేదు, రెండు అగ్గి పుల్లలు ఎందుకు వేస్ట్ చేస్తావు? నీ లోపల ఉన్న వేడికి నువ్వే ఏదో రోజు కాలిపోతావులే. ఆల్రెడీ సగం ఖాళీ అయిపోయాడు. అయినా మీరందరూ కాదు, నేనంటే ఇష్టం లేదో చెప్పాల్సింది నువ్వు కాదు, రష్మి. ఏమైంది నీకు, ఎందుకు ఇలా అన్నావు? నేనంటే అంత ప్రేమ? అసలు పిచ్చాడా, గట్టం షార్ప్ గా ఉండి బాగుండేది కదా, ఎందుకు ట్రిమ్ చేసావు? పెరుగుతుందిలే, నువ్వు దిగులు పెట్టుకోమాక. అయినా నీకు ఒక మ్యాటర్ క్లారిటీ ఇవ్వాలి, నేను పడే టైప్ అమ్మాయిని కాదు. ఈ డొంగ తిరగడం అంతా ఎందుకు? డైరెక్ట్ గా అమ్మాయి కాదని చెప్తే సరిపోతుందిగా, అమ్మాయి కాదని చెప్తే సరిపోతుందిగా. నేను అంత ఇష్టం లేకపోతే నా వెంట ఎందుకు పడతావు? ఇష్టం లేదని ఎవరన్నారు? మేల్ యాంకర్స్ నాకు ప్రతి తర్వాత నువ్వే ఇష్టం, నువ్వే ఇష్టం. పోరా. నువ్వు లేకపోతే నాకు వర్షం లేదా ఏంటి? చీచి, నాకు నువ్వేం అక్కర్లేదు, నేను నీతో ఒక్క నిమిషం ఏంటి, హాఫ్ నిమిషం కూడా ఉండను. నేను నీతో ఎన్ని నిమిషాలన్నా ఉంటాను. ఏంటి భయ్యా ఇదంతా? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఇదేంటి భయ్యా? ఇంట్లో ఒకరికి ఒంట్లో బాగోపోతే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. నాకు అర్థమైంది, నేను మందేసి పడుకుంటాను, నువ్వు కంటిన్యూ చేయి. కుక్కని అడిగారని చెప్పు, కుక్కని అడిగారని చెప్పు.